ఎగ్జామినేషన్లో కానీ, ఏ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో కానీ మనం మేజర్గా ఈ వయసులో అంటే ఇంత యూత్ఫుల్ ఇయర్స్లో ఇన్వెస్ట్ చేసేది ఏంటి అంటే అది మన టైం. ఈ టైం అనేది రోజు చదువుతుంటాం, చాలా నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకుంటుంటాం, లేదా చదివిందే చదువుతూ ఉంటాం, మనకి ఎంతవరకు అర్థమైందో మనకే ఒక్కోసారి అర్థం కాదు. ఇటువంటి పరిస్థితిలో మనం ఆబ్జెక్టివ్గా ఉండాలి, రిజల్ట్ ఓరియంటెడ్గా ఉండాలి. అంటే మనం చదివే చదువు ఒక రోజున ఒక యూనిట్గా తీసుకుంటే మ్యాక్సిమం 10 గంటలు క్వాలిటేటివ్గా చదవగలిగాం అనుకోండి, ఆ క్వాలిటీ అనేది మనం ఏ విధంగా మన ఎగ్జామ్కి ఉపయోగపడుద్ది, ఎన్రీచ్ అవుద్ది అని. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మేజర్ విషయం ఏంటంటే కేవలం నాలెడ్జ్ సంపాదించడం కాదు, కేవలం నాలెడ్జ్ని క్రామ్ చేయడం మాత్రమే కాదు, ఆ నాలెడ్జ్ని ఎగ్జామ్కి అనుగుణంగా పెట్టగలగాలి. ఆ టాపిక్ ఎగ్జామ్లో ఎంతవరకు రిలవెంట్ అని కూడా ఆలోచించాలి. ప్రపంచంలో సముద్రాలను మించిన నాలెడ్జ్ ఉంది, అంత నాలెడ్జ్ మనకు అవసరం లేదు. దాన్ని ఎగ్జామ్ కనెక్ట్ చేయగలగాలి. ఏ ఎగ్జామ్కి అయితే మనం ప్రిపేర్ అవుతున్నామో, ఏ ఆబ్జెక్టివ్తో అయితే మనం ప్రిపేర్ అవుతున్నామో, దాన్ని నీట్గా మనం క్రామ్ చేసుకోగలగాలి, గుర్తుపెట్టుకోగలగాలి, దాన్ని నీట్గా మనం ఎగ్జామ్లో వాడగలగాలి. కేవలం నాలెడ్జ్ సంపాదించడమే కాదు, ఆ నాలెడ్జ్ని ఎగ్జామ్కి వాడటం, ఎగ్జామ్లో కనెక్ట్ చేయటం, ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సిన అంశాలు, ఎవ్రీడే మనం ఎంత చదువుతున్నాం, ఆ చదివేది మనం అర్థం చేసుకునేది మనం, అంటే చదువు అంటే పుస్తకాలు పెట్టుకుని బట్టి పట్టమే కాదు, డిస్కషన్ ద్వారా వచ్చే చదువు కానీ, లేదా రేడియో వినటం ద్వారా వచ్చే చదువు కానీ, టీవీ వినటం ద్వారా వచ్చే చదువు కానీ, న్యూస్ పేపర్ చదవటం ద్వారా వచ్చే చదువు కానీ, ఎక్కడైనా పాఠాలు వినటం ద్వారా వచ్చే చదువు కానీ, వీటన్నిటిని మనం ఆర్గనైజ్ చేసుకోగలుగుతున్నామా? ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అవన్నీ ఒక్కొక్క విడివిడిగా పెట్టేసుకుని దాన్ని సింక్ చేసుకోలేక, దేని దానికే సపరేట్ చేసేసుకుని దాన్ని జెల్ చేసుకోలేకుంటే రేపు ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా ఇబ్బంది పడతాం. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కానీ ఏ ఎగ్జామ్లో అయినా ఇది మేజర్ టెక్నిక్ అన్నమాట. త్వరలో ముఖ్యంగా తెలంగాణలో కూడా స్టేట్ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. సో కాబట్టి ఇంకో ఎగ్జామ్ ఓరియంటెడ్ ప్రిపరేషన్, ఒక పద్ధతిలో, ఒక పందాలో ఒక ఎగ్జామ్ ఓరియంటెడ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే మనం ఎగ్జామ్ ఈజీగా క్రాక్ చేస్తాం. అలా కాకుండా గాలెట్టొస్తే అటు వెళ్ళిపోయినట్టు, అక్కడ కొంత చదివి, ఇక్కడ కొంత చదివి, ఆ సబ్జెక్ట్ కొంత ప్రిపేర్ చేసుకుని, కొంతమంది అంటూ ఉంటారు నేను ఒక ప్లాన్ వేసుకుని దాని ప్రకారమే కూర్చుంటానని, చాలా సందర్భాల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయరు. ఇవన్నీ అంత ఈజీ టాస్క్ కాదనమాట. కాబట్టి మీరు ఎగ్జామ్ని ఒక ట్రాక్లో పెట్టండి, ఒక పందాలో వెళ్ళడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం వీలైనంత వరకు ఎగ్జామ్ ఓరియంటెడ్ ప్రిపరేషన్ మాత్రమే చేయండి. ఎక్కువ నాలెడ్జ్ ఇప్పుడు గెయిన్ చేసేద్దాం అనే దానిలోకి మాత్రం వెళ్ళొద్దు. ఉన్న నాలెడ్జ్ని ఎగ్జామ్కి ఎలా ఉపయోగపడేలా చేసుకోవాలి, ఎగ్జామ్కి ఎంత నాలెడ్జ్ అవసరం, అంతవరకు నేను ఎలా గెయిన్ చేసుకోవాలి, ఏ సబ్జెక్ట్లో నేను ల్యాగ్ ఉన్నాను, ఏ సబ్జెక్ట్ నా స్థాయిలో ఉంది, ఆ సబ్జెక్ట్లో క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఇటువంటి అనాలిసిస్ మొదలెట్టు చేసుకుంటే చాలా ముఖ్యం అన్నమాట. అలా కాకుండా ఇంత పెద్ద టైంలో, అంటే 2-3 సంవత్సరాలు మనం ఈ టైంలో వేస్ట్ చేయడం అనేది అంత కరెక్ట్ విషయం కాదు. ఈ 2-3 సంవత్సరాలు మనం ప్రాపర్గా వాడుకుంటే, మీరు స్టేట్ సర్వీసెస్ అయినా సెంట్రల్ సర్వీసెస్ అయినా ఏ సర్వీస్ రాసినా సరే, ఈ 2-3 ఇయర్స్ టైం అనేది చాలా ఇంపార్టెంట్, దీన్ని క్రూషియల్గా వాడుకోవాలి, దీన్ని వేస్ట్ చేయకూడదు.